టైం చూసి బాణం వేయడం నైపుణ్యం. పర్ఫెక్ట్గా అనుకున్న గమ్యంలో బాణం వెళ్ళి దిగితే అది అసలు సిసలైన గెలుపు. అంటే ఎక్కడ పడితే అక్కడ బాణాలు విసిరడం కాదు, విసిరే టైం, పొజిషన్, యాక్షన్కు అన్నీ కలిస్తేనే రిజల్ట్ ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీస్తున్న గాలులు మనం చూస్తూనే ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో భాగంగా ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీకు తెలిసినవే. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కీలక అడుగు వేయబోతున్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ విధానం జగన్ అమలు చేయబోతున్నారు అసెంబ్లీ వేదికగా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇంతకీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేని మీద? ముందుగా ఇది మాట్లాడుకునే ముందు గతం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ వేదికగా ఎమ్మెల్సీ ఓటును కొంటూ చంద్రబాబు అడ్డంగా దొరికిన విషయం మనకు తెలిసిందే. ఆనాడు మాస్ లీడర్గా ఉన్న జగన్, ఇప్పటికీ మాస్ లీడరే అనుకోండి, కానీ ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏకంగా చంద్రబాబు ఆడియోను అడ్డంగా చదివి వినిపించాడు. ఆనాడు ఆడియో ఎంత లీక్ అయిందో మనకు తెలిసిందే. ఒక్కసారి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గురించి ఎలా వివరించాడో ఒక్కసారి చూద్దాం. మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్ ఫర్ ఎవ్రీథింగ్, ఐ ఆమ్ విత్ యూ, వాట్ ఆల్ దే స్పోక్, వాట్ ఆల్ దే స్పోక్ వి విల్ ఆనర్ ఫ్రీలీ, యూ కెన్ డిసైడ్. చూసారు కదా, ఆనాడు ఆడియో సాక్షిగా చంద్రబాబు అడ్డంగా దొరికారని జగన్ వివరించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. నేడు అధికార పార్టీలో ఉన్న జగన్ రేపు అసెంబ్లీ ప్రారంభంలో చంద్రబాబు అరెస్టు కావడానికి గల కారణాలు, చంద్రబాబు అవినీతి దంద మొత్తం వీడియో సాక్షిగా బయట ప్రపంచానికి తెలిసే మాదిరిగా ప్రొజెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆనాడు ఆడియో చెప్పింది జగనే, నేడు అసెంబ్లీలో వీడియో బయట పెట్టి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చంద్రబాబు చేసిన తప్పులను ప్రపంచానికి చూపించే దిశగా అడుగులు పడుతున్నాయి. టైం చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో? న్యాయం వైపే ఎప్పుడు కూడా అడుగులు వేయాలి. న్యాయం ఎప్పటికైనా ఎలాగైనా గెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఆనాడు చంద్రబాబు ఆడియోను వివరించారు. నేడు చంద్రబాబు చరిత్ర మొత్తం వీడియో రూపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో విడుదల చేస్తున్నారు. ఇంతకు మించిన అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పుకునే చంద్రబాబుకు మైనస్ ఏముంటుంది? ఇవన్నీ కాదు, చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తినడంలో అవినీతి పరుడని చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా చాలామంది ఈయన గురించి చెప్పారు. కానీ వ్యవస్థలో ఉన్న లొజుగులను పట్టుకుని కాపాడుకుంటూ పోతుంటాడు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిఐడి, ఈడి, కేంద్ర దర్యాప్తు సంస్థలు రావద్దు అంటూ అడ్డుకున్నారు. అధికారమే ఆ హద్దు అన్నట్టుగా అన్నీ చెలాయించారు. కానీ ఇప్పుడు అలా కాదు, కానీ ఇప్పుడు అలా కాదు. కర్మ ఎవరిని వదలదు, టైం వచ్చినప్పుడే వాళ్లను తిప్పి తిప్పి కొడుతుంది. తాజాగా చంద్రబాబుకు నడుస్తున్న బ్యాడ్ టైం అదే. రేపు అసెంబ్లీ సాక్షిగా జగన్ వివరణ అద్భుతంగా ఉంటుందని చాలామంది ఇప్పటికే విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా రేపటి కార్యక్రమంతో మరింత లోతుగా, మరింత డెప్త్గా మాట్లాడుకుందాం. ఆనాడు ఆడియో, నేడు వీడియో, చంద్రబాబు గుట్టు ఇంతకన్నా ఇంకేముంటుంది?